హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ బ్లాక్ బ్యూటీ ఈ సీజన్లో ఫస్ట్ హార్వెస్ట్ అండి. అంటే ఈ చెట్లు కూడా ఫస్ట్ టైం కాసినవి హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి. నిజంగానే వీటికి ఎవరు పెట్టారో బ్లాక్ బ్యూటీ అనే నేమ్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎంత హెల్దీగా, ఎంత నీట్గా, ఎంత బాగున్నాయో చూడండి. చిన్న చిన్న పార్ట్స్లోనే ఈ చెట్లు, కానీ ఎంత బాగున్నాయి చూడండి. ఇంకొన్ని లేతగానే ఉన్నాయి, అయినా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే బాగుంటాయి అవి, మనం గుత్తి వంకాయ చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా. అసలు చూడండి ఎంత లేతగా వాటి తొడమలు చూడండి, ఎంత గ్రీన్గా ఉన్నాయో. ఇదైతే ఎంత పొట్టిగా ఉంది కదా, అయినా దాన్ని ఒక్కటి వదిలేస్తే మళ్ళీ అది ఒక్కటి పెరిగిపోతుంది. ఇక్కడ ఒక చెట్టు ఉందండి, ఇది కొంచెం 12 inches పాట్. ఇది ఒకటి కొంచెం పెద్ద సైజు, మిగతా అవన్నీ చిన్న పార్ట్స్. చూపిస్తాను నేను చివరిలో మీకు ఎంత పెద్ద పార్ట్స్లో నేను పెంచాను. లాస్ట్ ఇయర్ అయితే బ్లాక్ టబ్లో పెంచానండి ఇవి. అసలు ఎన్ని కాయలు, చిన్న కట్ చేద్దాము. ఈసారి మాత్రం ఇంకా చిన్న చిన్న వాటిల్లోనే నాకు సరిపోతాయండి. ఇన్ని హార్వెస్ట్ చేసుకుంటూ పెద్ద పెద్ద టబ్స్లో పెట్టాలని నాకు లేదు. పొట్టి పొట్టి పాపలు చూడండి, ఎంత ఒక ఫ్యామిలీకి ఒక పూట చక్కగా సరిపోతాయి కదా. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద పాట్లో పెంచాను. నేను హార్వెస్ట్ చేసినప్పుడు చూసారనుకోండి మీరు, ఇంత చిన్న వాటిలో వస్తాయా అంటారు కదా. హ్యాంగింగ్ పార్ట్స్ అండి అవి, అసలు చెట్టు నిండా పిందెలు. ఇంకా ఇది నేను హార్వెస్ట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు, ఇంకా ఎన్ని పిందెలు ఉన్నాయో చూడండి. కొమ్మ కొమ్మకి 3-4 ఇలా వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా మళ్ళీ ఫ్రూట్స్ లాగానే అవుతున్నాయి. రాలిపోవడం అనేది చాలా తక్కువ. ఇదిగోండి, నేను హ్యాంగింగ్ పాట్ అంటే మీకు అర్థమవుతుందో లేదో అని చూపిస్తున్నాను. చూడండి పెద్ద బోన్సాయి వృక్షంలాగా ఉంది కదా. ఇదండి ఈరోజు హార్వెస్ట్. నచ్చితే వీడియో లైక్ చేయండి. మరి ఇంత చిన్న పాట్లో పెంచడానికి కారణం నా పాటింగ్ మిక్స్ అండి, నేను అలా ప్రిపేర్ చేసుకుంటాను. మీకు నచ్చితే ఆర్డర్ చేయండి ఆ నెంబర్కి, ఓకేనా. ఇంకా 5 రకాల వంకాయలు హార్వెస్ట్ చేశానండి, ఆ వీడియో నెక్స్ట్ పెడతాను. ఓకేనా అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.